హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పచ్చడి తింటే. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక హాఫ్ బౌల్ వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లిపాయ వేసుకోవాలి. 1 నిమిషం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కట్ట పుదీనా వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న వేరుశనగ పప్పును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి. ఒక 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి ఇందులో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 ఎండుమిర్చి చించి వేసుకోవాలి.
ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూసారు కదా మనకు 5 నిమిషాల్లో పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా తయారయ్యిందో. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.